ట్రాన్స్పోర్ట్ అధికారులకు ట్రాన్స్పోర్ట్ క్యాన్సిల్ చేస్తూ ప్రజల ఆరోగ్యం కాపాడాలని కోరుకుంటూ వినమిస్తున్నాము. దిగుబడులకి మన పలమనేరు ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇటువంటి పలమనేరుకు చెడ్డ పేరు వచ్చే ఉద్దేశంతో ఈరోజు కొన్ని దినపత్రికలలో కానీ సోషల్ మీడియా ద్వారా కానీ నిన్నటి నుంచి ఒక న్యూస్ హల్చల్ చేస్తోంది. ఏమంటే ఇక్కడ సముద్రపల్లి దగ్గర ఉండే పరాగ్ డైరీ నుంచి వాళ్ళ ఒప్పందం మేరకు వాళ్ళ అప్ అండ్ డౌన్ బాడిగిచ్చుకుంటూ కిలోమీటర్ల లెక్కలో వాళ్ళు పాల ఉత్పత్తులు పాలుని వాళ్ళు సప్లై చేసేదానికి ఒక ట్రాన్స్పోర్ట్ పలమనేరులో ఒక అధికార పార్టీ నాయకుడికి సంబంధించి కంటైనర్లు అతి విలువైన కంటైనర్లో వాటిని సరఫరా చేస్తున్నారు. వీళ్ళు డైరీ కళ్ళగప్పి ప్రజారోగ్యం దృష్ట్యా వాళ్ళు ఇక్కడ నుంచి ఆ పాల ఉత్పత్తుల్లో మాంసం వేస్తే ఇది కుళ్ళిన మాంసము. అది ఖచ్చితంగా ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య సంబంధించిన అనేక జబ్బులు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. వీళ్ళు కలకత్తాకి ఇట్లా ఒరిస్సాకి ఈ విధంగా పాల పదార్థాలతో దిగుమతి చేసి అక్రమంగా ఎటువంటి బిల్లు లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా వాళ్ళ గోమాంసాన్ని తరలిస్తున్నారు. దానికంటే 1-3 రెట్లు బాడుగ ఎక్కువ. ఆ అక్రమ సంపాదనతో ఈరోజు అధికార పార్టీలో ఉండే నాయకుడే, ఆ నాయకుడు కూడా గతంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ గతంలో పనిచేసిన కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇప్పుడుండే వైఎస్ఆర్ కంటే పార్టీలు ఊసరవల్లిలా మారుతూ నీ అక్రమార్జన కోసం ప్రజల ఆరోగ్యాన్ని ఇబ్బందులు గురి చేస్తూ ఈరోజు పలమనేరుకి చెడ్డ పేరు వచ్చిన దృశ్య మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఎంతవరకు సమంజసం కాదు. నాయకులు కూడా అటువంటి వారిని పక్కన పెట్టి ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఇది సామాజిక వర్గాలు కానీ కొంతమందికి కానీ ఇది ఎవరు దీన్ని హర్షించరు. ఈరోజు ఈ అధికార పార్టీ నాయకులని ఈ ఒక్కటే కాదు చెప్పుకుంటే ఉదాహరణ పోతే ఇసుక అక్రమ దందాలు కావచ్చు, భూదందాలు కావచ్చును, ఎన్నో అక్రమ కార్యకలాపాలు కావచ్చును, ఇవంతా పాల్పడుతున్నారు. ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులు గారు గుర్తించి పలమనేరు దృష్టి పలమనేరు పేరు మార్పు రోజుపోయింది. ఎక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ కలకత్తా నుంచి ఢిల్లీ వరకు ఏమంటే ఈ పలమనేరు మంచి ఊరు కానీ ఇంతకు తెలియని ఊరు కూడా ఈ అక్రమ దీంట్లో అక్రమ రవాణాలో ఈ గో మాంసము ఇది ఎంత చెడ్డదంటే మీరు పాలు పదం మీకు సపరేట్ ఏదైనా చేయండి. పాలు పదార్థం వాళ్ళ అప్పటిలో వచ్చేది పాలు చాలా అది కొంచెం కానీ మారిందంటే విషయంతో సమానము. అప్పుడు ఎవరు చచ్చే ప్రజలు చేస్తారు. ఇదంతా గుర్తించి ఈ పరాగ్ డైరీ వాళ్ళు కూడా మేమంతా కూడా పలమనేరు పట్టణం తరఫున మేము ఈ పలమనేరు ప్రాంతానికి సంబంధించిన రైతులు కానీ మేము కార్మికులు కానీ నాయకులు కానీ మీకు ఒక చిన్న విన్నపం ఏమంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉందో దాని ఉత్తర్వులు రద్దు చేసుకోండి. ఆ ట్రాన్స్పోర్ట్ మీరు ఎటువంటి లోడ్లు ఇవ్వద్దండి. మంచి ఎవరైతే ఆరోగ్య దృష్ట్యా ఎవరైతే మీరు సూచనలు సలహాలు పాటించి శుభ్రత పాటిస్తారో అటువంటి ట్రాన్స్పోర్ట్ కి మీరు లోడ్లు ఇవ్వండి. ఇదేం ఒక ఫ్యాక్టరీకి సంబంధించి కాదు, ప్రతి రైతులు రైతు కూలీలకి ప్రజలకి ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఇది గుర్తించుకొని ఇక మీదట ఆ పూర్తిగా ట్రాన్స్పోర్ట్ కి మీ ఎగుమతులు నిలిపేసి ప్రజలకు మీరు మంచి ఈరోజు డైరీ వల్ల కూడా ఇబ్బందులు వస్తే కూడా ఇప్పుడు రైతులతో ఇబ్బంది పడ్డారు. ఈరోజు కూడా అదంతా కూడా మేము చూశాము. ఖచ్చితంగా పూర్తిగా వాళ్ళు రద్దు చేయండి. ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఈ అధికార పార్టీలో కూడా అతను మీరు గుర్తించి ఈ అక్రమ రవాణా మీకైతే మాకైతే ఎవరికి మంచిది కాదు, ఇది అటువంటి నాయకుని పక్కన పెట్టి అతనిపై ఏదైనా చర్యలుంటే కూడా ఖచ్చితంగా తీసుకోవాలని. ఇతను ఈ అధికార పార్టీ నాయకుడు ప్రధానంగా ఒక విషయం ఏమంటే ఇతను లారీలు ఎక్కడి వరకు పోతే అక్కడి వరకు అందరు అధికారుల్ని తన ప్రలోభాలు పెట్టి తన చేతిలో పెట్టుకున్నదని ప్రధాన అభియోగం. ఇది కూడా మీరు గుర్తించి మీ పార్టీకి కానీ ప్రజలకు కానీ చాలా చెడ్డ పేరు. ఇది మరొకసారి జరగకుండా తగు చర్యలు తీసుకుని ఈ అక్రమ రవాణాని దొంగ రవాణాని ఎంతతో నిలువరిస్తారని నిలుపుతారని మేము ఈ విధంగా పలమనేరు పట్టణ తరఫున ప్రతి ఒక్కరి తరఫున మేము ఈ విధంగా మీకు తెలియజేసుకుంటూ ఒక విన్నవించుకుంటున్నాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసినట్లయితే పలమనేరుకు చెందినటువంటి ఎస్కేఎస్ ట్రాన్స్పోర్ట్ గురించి చాలా పెద్ద పెద్ద అక్షరాలతో చూసినప్పుడు చాలా బాధపడ్డాము మేము. ఎందుకంటే పలమనేరుకు ఒక కొత్త పేరు ఉంది ఇప్పుడు, మిల్క్ సిటీ అని. అలాంటి ఒక మిల్క్ సిటీని ఈరోజు వాళ్ళు కలుషితం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ స్వార్థం కోసం ఆ యొక్క పరాగ్ డైరీ వాళ్ళకు మేము ఒకటే ఒకటి అడుగుతున్నాం, అయ్యా మీరు ఆ ట్రాన్స్పోర్ట్కి పాల ఉత్పత్తులు తోలడానికి పర్మిషన్ ఇచ్చారా, కాంట్రాక్ట్ చేసుకున్నారా, లేకపోతే ఇలాంటి అక్రమమైనటువంటి ఆ యొక్క వస్తువుల్ని మీరు
ట్రాన్స్పోర్ట్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారని సూటిగా మేము అడుగుతున్నాం. దయచేసి పరప్ డైరీ వాళ్ళకి మేము హెచ్చరిస్తున్నాం. ఇదివరకే మీరు పరప్ డైరీ పట్టణాన్నంతా మోసం చేశారు. గతంలో కాళ్ళ నదిలో వరదలు వచ్చినప్పుడు మీ యొక్క ఫ్యాక్టరీ నుంచి ఆ యొక్క విశ్వాయనంతా నీళ్ళలో కలిసిపోయి చాలా నీళ్లు వేస్ట్ గా వెళ్ళిపోయింది అన్నమాట. చాలా మంది రైతులు దానివల్ల ఆ యొక్క నీళ్ళ వల్ల పంటలన్నీ కలుషితమైపోయి చాలా నష్టపోయినారు ఆల్రెడీ. మీ వల్ల మాకు పొలం నేరకు మంచి పేరు కాదు కదా, రోగగ్రస్తులై పొలం నేరకు మీరు అధోగతి పెట్టేలా ఉద్దేశంతో ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టారనేసి మేము పరాక్ డైరీ వాళ్ళని అడుగుతున్నాం. మీరు ఇదే విధంగా కానీ మీ యొక్క తప్పులు మీరు సరిదిద్దుకోకుండా ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో పలమనేరు ప్రజలు ఏమంటికి రుచి చూపే రోజులు దగ్గర ఉన్నాయి కాబట్టి పరాక్ డైరీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం. అయ్యా మీరు కానీ మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని సరైన మార్గంలో మీరు కానీ ఆ ఫ్యాక్టరీని జరిపించకుండా రైతులకు కానీ లేకపోతే ప్రజలకు ఇబ్బందికరంగా చేస్తున్నటువంటి యొక్క అక్రమ రవాణాను మీరు కానీ సరిదిద్దుకోకపోతే రాబోయే కాలంలో తప్పకుండా పలమనేరు ఏమో అని మీకు తెలియజేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకపోతే ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ నేను మా ఒక క్వశ్చన్ వేస్తున్నా. అయ్యా నువ్వు ఏ పార్టీ రూలింగ్ లో ఉంటే ఆ పార్టీకి ఆ పార్టీలో ఉంటూ ప్రజలనే కాకుండా అధికారులు కూడా మభ్య పెడుతూ ఈ విధంగా అక్రమ సంపాదన న్యాయమా? దయచేసి ఇలాంటి అక్రమ సంపాదనని వదులుకో. ఎందుకంటే ప్రజలు నమ్మి ఒక పాలని ట్రాన్స్పోర్ట్ చేయడానికి నువ్వు అగ్రిమెంట్ ఆడిస్తే డైరీ వాడిస్తే ఈ విధంగా చేయడం ఎంతవరకు సంబంధిస్తుందని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అలాగే ఆ యొక్క పార్టీ వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి మేము. ఎందుకంటే నిన్నటి మొన్న ఒక బీజేపీ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి ఈ యొక్క తెలంగాణ నుంచి మద్యం తెస్తూ పట్టుబడితే ఆ పార్టీ వాళ్ళు అతన్ని వెంటనే సస్పెండ్ చేస్తారు బీజేపీ వాళ్ళు. మరి మీ పార్టీలో ఉన్న ప్రముఖ వ్యక్తి ఆర్థికంగా ఆయన మీరు వాడుకుంటున్నారో లేదో మీకే తెలియాలి. అది అలాంటి వ్యక్తి ఈరోజు పలమనేరుకి ఈ విధంగా చెడ్డ పేరు తెస్తే పార్టీ పరంగా మీరు ఏమి ఆయన పైన చర్య తీసుకుంటారని కూడా మేము మిమ్మల్ని అడుగుతున్నాం. కాబట్టి ఇక్కడైనా పలమనేరుకు ఉన్న మంచి పేరును మీరు ఎప్పుడో తీసుకెళ్లిపోయారు చెడ్డ పేరు వచ్చే విధంగా. కాబట్టి ఇక్కడైనా మీరు మారి ప్రజలకి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.